హలో ఎవ్రీవన్ నేను మీ శృతి వెల్కమ్ బ్యాక్ టు కే సూపర్ మామ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెరుగు వడ ఇది ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి కానీ కొందరికైతే గట్టిగా వచ్చేస్తుంది కాసేపు తర్వాత పెరుగులో నీరంతా పీల్ చేసుకొని పైన గట్టిగా మిగిలిపోతుంది లోపల జూసీగా ఉండనే ఉండదు కానీ నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ ఫాలో అవుతూ గనక మీరు చేసినట్లయితే మీరు ఎప్పుడు చేసినా చాలా పెర్ఫెక్ట్గా వస్తాయి సూపర్ సాఫ్ట్గా వస్తాయి పెరుగు వాళ్ళు అది ఎలాగో చూసేద్దాము మరి అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ విధంగా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ కనిపిస్తుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్ కూడా మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి దీనికోసం మనం ఒక రెండు వందల గ్రాములు మినపప్పుని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదే పొట్టు మినపప్పు అయితే ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానింది కదా ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూసారుగా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఏంటి దీనికోసం ఒక లీటర్ వరకు పెరుగు తీసుకోవాలి అంటే పావు కేజీ మినపప్పుకి ఒక లీటర్ వరకు పెరుగు పడుతుంది ఈ విధంగా చిలుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వన్ నుంచి అల్లం ముక్క ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అల్లం వేసుకోవడం వల్ల అక్కడక్కడ పంటికి అల్లం ముక్కలు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మూడు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిపి నీట్గా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ కూడా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసుకోండి వేసుకొని ఈ మిక్సీ అంతా కూడా పెరుగులో వేసేయండి ఈ విధంగా వేడి మీదే వేసేయండి పెరుగులో ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం సాల్ట్ అది సరిపోతుందండి ఈ విధంగా కలుపుకొని అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపరుబ్బ అనేది సాల్ట్ వేసుకొని ఈ విధంగా నీట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ విధంగా జారుగా ఉంటే వడలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా మీకు వడలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు అరచేయిని మొత్తం తడుపుకొని చిన్న ఉండలుగా తీసుకొని పిండిని ఈ విధంగా చేతిలో చిన్న ఉండలుగా తీసుకొని సెంటర్లో హోల్ చేసుకొని వేడివేడి నూనెలో వేసుకొని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వడలు కూడా వేసుకోవాలి మీకు ఈ వడలనేవి ఈ విధంగా చేతిలో వేసుకోలేకపోతే కవర్ అయినా యూజ్ చేసి వేసుకోవచ్చు కవర్కి కొంచెం వాటర్ ఈ విధంగా రాసుకొని అప్పుడు చేతిలో ఒక తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి వడలు అనేవి టూ సైడ్స్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు మరీ రెడ్ కలర్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కాస్త కలర్ వస్తే చాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వల్లన్నీ కూడా వేడివేడిగా ఉంటున్నప్పుడే ఈ కర్డ్ మిక్సర్లో వేసి ఒక థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి ఈ విధంగా డిప్పయ్యే విధంగా చూసుకోవాలి అందుకు వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకున్నాను మనకు అన్ని వడలు కూడా ఇందులో చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పట్టేస్తాయి వడలు అనేవి ఒక ఫైవ్ మినిట్స్కి ఈ కర్డ్ మిక్సర్ అంతా కూడా పీల్చేసుకుంటాయి ఇదే విధంగా మిగిలిన అన్ని వడలు కూడా నీట్గా వేసేసుకొని టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని ఈ కర్డ్ మిక్సర్లో వేసేసుకుందాం పెరుగు వడలు అనేవి చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటాయండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా పెరుగంతా కూడా నీట్గా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటాయి మనం ఒక వాయి గారెలు అయ్యేటప్పటికీ ఆల్రెడీ మనం లోపల వేసినటువంటి ఈ గారెలన్నీ కూడా మ్యాక్సిమం పీల్ చేసుకుంటాయి ఈ విధంగా మిగిలిన అన్ని గారెలన్నీ కూడా వేసుకొని నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పెరుగు అనేది చిన్న పులిసి టేస్ట్ చాలా బాగుంటుంది అదే ముందు మనం పులిసిన పెరుగు తీసుకున్నామంటే ఈ విధంగా క్యాప్ పెట్టనవసరం అవసరం లేదు థర్టీ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీరు ఈ పెరుగువడల్ని ఈ పద్ధతిలో చేసినట్లయితే సాఫ్ట్గా వస్తాయి చక్కగా పెరుగును పీల్చుకుని చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీరు కూడా ఈ పెరుగువలల్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి ఈవెన్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలనుకున్నా సరే ఈ పెరుగు వల్లనేవి అనేవి గట్టిపడిపోకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయి మీరు ఎంతగా ఎంజాయ్ చేసి తింటారో మీరే చూడండి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి